यूट्यूब वीक्षक स्वागत ने एप्रिल 10वीं तारीख डॉक्टर हनुमान गारी जयंती अंटे अद्भुत सागुण्य वैद्य चिकित्सन अंटे होमियोपति वैद्य विधाना रूपंदिंचिनटुवंटि व्यक्ति डॉक्टर हनुमान गारु आयन जयंती प्रपंच होमियो दिनोत्सव जरुपुकुंटुंटारु ఈ ఏప్రిల్ నెల అంతా కూడా డాక్టర్స్ కి హోమియో అభిమానులకు హోమియో రోగులకు అంత పండుగ వాతావరణంగా ఉంటుంది. డాక్టర్ హనుమాన్ గారి జయంతి సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి పరిశోధనలు వారు చేసినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి పరిశోధనల్లో ఉన్నటువంటి ఒకటి రెండు విషయాలను మనం మరలా మరలా గుర్తు చేసుకుందాం. హోమియోపతి వైద్యం అనేటటువంటిది చాలా ప్రాచుర్యం పొందింది, కానీ కాలాంతరంలో దానిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. హనుమాన్ కనుకున్నటువంటి శాస్త్రీయ వైద్య విధానానికి హోమియోపతి చాలా దూరంగా జరిగిపోతుంది అనేది వాస్తవం. అంత మాత్రాన హనుమాన్ రూపొందించినటువంటి వైద్యం అసమగ్రమైనదని కానే కాదు, ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. హోమియోపతి వైద్యం చేసేటటువంటి వైద్యుల వద్దకు కూడా రోగులు తరచుగా అనారోగ్యాలు పాలై రావటం, ఈ వైద్య విధానంలో కూడా కొన్ని జబ్బులు ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లు జబ్బుల్లో కొంత భాగాన్ని మాత్రమే తగ్గించగలగటం, కొంత అనారోగ్యం మిగిలిపోవటం కూడా మనం చూస్తున్నాం. కానీ హనుమాన్ ప్రతిపాదించినటువంటి ఆ ఐడియలిస్టిక్ క్యూర్ ఏదైతే ఉందో, అంటే ఆదర్శ నివారణ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని గనక మనం అనుసరించేటట్టయితే ప్రతి వ్యాధిని కూడా మనం సమూలంగా తీసేయడానికి, ప్రతి రోగికి కూడా పూర్తి స్వస్థత చేకూర్చడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది కేవలం హోమియోపతి వైద్య శాస్త్రానికి సంబంధించిందే కాదు, ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి చికిత్సా విధానాలు ఏ వైద్య శాస్త్రంలో ఉన్నా రాబోయే కాలంలో ఎన్నో రకాల చికిత్సలు వైద్య శాస్త్రాలు వచ్చినా కూడా అన్నిటికీ ఇదే సూత్రం ప్రాతిపదికగా ఉండి తీరవలసిందే. ఏ రోగికి ఆ రోగిగా రోగి యొక్క బాధల్ని నివారిస్తూ ఉండాలి, అంటే ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది డిసీజ్ అన్నమాట. రోగాన్ని ఎంత ర్యాపిడ్గా తగ్గించగలిగితే అంత ర్యాపిడ్గా తగ్గించాలి, కానీ అది చికిత్సా పద్ధతి జెంటిల్గా ఉండాలి. అంటే పేషెంట్కి ఎటువంటి తొట్టుబాటు ఉండకూడదు, పేషెంట్ని అతలాకుతలం చేసేటటువంటి చికిత్సా పద్ధతులు ఉండకూడదు. రోగి యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మనం తీసుకురావాలి, అంటే అనారోగ్యాన్ని పూర్తిగా మనం తీసివేసి అతని యొక్క ఉన్నటువంటి పూర్వ ఆరోగ్య స్థితిని మనం తిరిగి కల్పించగలగాలి. దాన్నే రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అంటారు. అంటే ప్రతి వ్యక్తికి ఒక ఆరోగ్య పరిస్థితి ఉంటుంది, అతని పుట్టుకతోనే అది నిర్ణయింపబడి ఉంటుంది. అతని యొక్క పూర్వ ఆరోగ్య స్థితి ఎలా ఉందో ఆ ఆరోగ్య స్థితిలోకి తీసుకెళ్ళాలి అంటే ప్రస్తుతం వచ్చినటువంటి అనారోగ్య స్థితిని మొత్తంగా తీసివేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే అది ఆదర్శ చికిత్స అని పిలువబడుతుందని హనుమాన్ గారు గట్టిగా చెప్పి ఉన్నారు. వ్యాధిని తీసేయటం కూడా చాలా నిరపాయకరంగా ఉండాలి, హామ్లెస్ వేలో ఉండాలి. తర్వాత ఈ చికిత్సా పద్ధతి అంతా కూడా చాలా కాంప్రహెన్సివ్ ప్రిన్సిపల్స్లో ఉండాలి. ఏదో ఒక మూఢనమ్మకాలతోనో ఏదో కొన్ని అపోహలతోనో లేదు ఇది నేను ఒక్కడనే తెలుసుకున్నాను ఈ రహస్యం నా ఒక్కరికే తెలుసు అనేటటువంటి అపోహలతో కూడి ఉండకూడదు. అది ఎంతో శాస్త్రబద్ధమై ఉండాలి. ఆ శాస్త్రబద్ధమైనగా దాన్ని తీసేసేటటువంటి రోగాన్ని తీసేసేటటువంటి చికిత్సా పద్ధతి చాలా సులభ సరళ సూత్రాలపై ఆధారపడి ఉండాలని హనుమాన్ గారు చెప్పారు. ఇది ఆదర్శ చికిత్సకు ఎంతో విలువైనటువంటి సూచన. అంటే మనం హనుమాన్ గారు ఇచ్చినటువంటి ఈ ఆదర్శ నివారణ హైయెస్ట్ ఐడియల్ క్యూర్ అనేటటువంటిది మనం తెలుసుకున్నాము. దానికి తగ్గట్టుగా మనం అంటే హోమియో వైద్యులు సంసిద్ధులై ఉండాలి, అంటే కేస్ టేకింగ్ సరిగ్గా తీసుకోవాలి. ఆ కేస్ టేకింగ్లో
ఆ రోగం యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని గనుక మనం తీసుకోగలిగితే హైయెస్ట్ ఐడియల్ క్యూర్ అనేటటువంటి దానికి అర్థం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ రోగులు వైద్యులు కూడా గుర్తించవలసింది ఏంటంటే హార్మన్ గారు చెప్పినటువంటి బాటలోనే మనం వెళ్ళటం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతాం. ఇప్పుడు ఉన్నటువంటి విపరీత పోకడల్ని హాన్మన్ గారు ఆ కాలం నాడే ఖండించారు. మహనీయుడు డాక్టర్ హాన్మన్ గారు ఈ డ్రగ్స్ను ప్రూవ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు, ఎంతో సునిశ్చితమైనటువంటి శక్తి కలిగి ఉన్నారు. ఆయన ఒక మహర్షిలాగా ఒక తపస్సులాగా ఈ శాస్త్రాన్ని తానే కనుక్కొని తానే ఫార్మసీని ఏర్పరచుకొని తన శరీరాన్ని ప్రయోగశాలగా మార్చుకొని ఇంత అద్భుతమైనటువంటి మందుల్ని లోకానికి అందించి ఒక అద్భుతమైనటువంటి సంజీవిని వంటి హోమియోపతి వైద్యాన్ని ప్రపంచానికి మానవుల్ని బాగుపడమని మానవ కళ్యాణం కొరకు ఇచ్చారు.